యూట్యూబ్లోకి వెళ్ళి చంద్రగిరి సుబ్బు అని కొట్టేసి అక్కడ కింద ఎర్రగా సబ్స్క్రైబ్ అని బటన్ వచ్చింది కదా అది కొట్టేసి దాని పక్కనే ఒక గంట వస్తుంది అది కూడా కొట్టేశారనుకోండి మేము ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నిమిషాల్లో ఇప్పటికే 5 సార్లు అనుకున్నాడు, ఇంకో 5 సార్లు అనుకున్నాక అప్పుడు మాట్లాడదాంలే. ఓయ్ పొద్దున్నే చూస్తున్నా పక్కింటోడు మంచోడు పక్కింటోడు మంచోడు అంటే నేను యదవనా నేను యదవనా అని. 7 సార్లు అయింది. అరే అలా అడిగితేనే కాదు అని ఒక్క మాట కూడా అనవేంటి? ఇందాక నుంచి ఓట్ల కోసం అడుకునే పొలిటీషియన్ల మైక్ ఉచ్చుకుని అరుస్తున్నట్టు అరుస్తుంటే ఓ రియాక్షన్ పాడు కూడా ఉండదండి. గోడ కొట్టిన పిడకలు అలా సైలెంట్ గా ఉంటామే. నిన్నే అడిగేది నేను ఎదవనా? 8. ఏయ్ ఇందాక నుంచి మత ప్రబోధకులు మైకులు అరిచినట్టుగా అరుస్తున్నా. అలా పక్కోడికి మండిపోతుంటే సిగ్గు లేకుండా నవ్వే శారీస్ న్యూస్ రీడర్ లాగా నవ్వకు, నాకు ఇంకా మంటకిపోతుంది. నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. ఇందాక నుంచి అడుగుతున్నాను నేను ఎదవనా నేను ఎదవనా? 10. నువ్వు కూడా మంచోడివే కానీ ఆయనంత మంచోడివి కాదు. ఎందుకని? ఎందుకని? కొండ మీద ఉంటే మనం అందరికన్నా ఎత్తుగా ఉన్నామని, అలాగని ఆకాశంతో పోటీ పడితే ఎలా? ఆపు, నువ్వు సరిగ్గా చెప్తేనే అందులో సగం అర్థం కాదు. మళ్ళీ ఇలా ఏదో కంపారిజన్ చెప్పుకు అస్సలు అర్థం కాదు. అయినా సుబ్బు నా కోసం ఇన్ని చేసావు సుబ్బు, నువ్వు మంచివాడివి సుబ్బు అని ఒక్క మాట అనలేవా? ఏదైనా అవసరం ఉంటే అబద్ధం చెప్తాం కానీ ప్రతిదానికి అబద్ధం చెప్పడం ఎందుకన్నారు ఓ పెద్ద మనిషి. అండి అబద్ధమా అంటే నన్ను ఎదవా అనేసావా? నన్ను ఎదవా అనేసావు? ఏయ్ నాకింకా మంటకిపోతుంది చెప్తున్నాను, అటు తిరుగుతావండి. ఊరికే ఎందుకలా మూతికా లేని గండు పిల్లులు అరుస్తావు? కొంచెం ఐస్ వాటర్ తాగు చల్లబడతావు. ఏంటి ఎటకారమా? ఎటకారమా? చా కోపం వచ్చిందా? బాగా ఎర్రగా కాల్చిన అట్లగాడు ఎక్కడో పెట్టినట్టుందా? మొన్న నాకు కూడా అలాగే కాలింది. ఏ పిల్ల ఏం చేస్తున్నావు? ఏ రమేష్ గారి వైఫ్ వంట భలే వండుతుంది తెలుసా, వాడు భలే లక్కీ. అంటే నువ్వు లక్కీ కాదనా? అంతేనా? నేనేదో చెప్తుంటే నువ్వేదో చెప్తావేంటి? నేననేది ఆ అమ్మాయి వంట బాగా వండుతుంది అని. ఓహో అంటే నా వంట బాగోదనా? అంతే కదా. ఇదిగో గోదావరి జిల్లాలో అమ్మాయిలు బాగుంటారంటే దాని అర్థం వేరే అమ్మాయిలు ఎవరు బాగోరని కాదు. నువ్వు తిన్నగా మాట్లాడుతానే అందులో ఏ భాష వాడతావో నాకు అర్థం కాదు. ఇంకా ఈ వంకర్ కొటేషన్స్ ఏంటి, స్ట్రైట్ గా చెప్పు. సరే అడిగావు కదా చెప్తున్నా. రమేష్ గారి వైఫ్ వంట చాలా బాగా వండుతుంది అండ్ ఎస్ నీ వంట కంటే కూడా అమ్మాయి వంట చాలా బాగుంటుంది. ఓకే ఇక చాలు ఆపే, నాకు వినే మూడ్ లేదు. రోజు పోయి దాంతోనే వంట చేయించుకో. ఓయ్ నువ్వు హ్యాపీగా ఉంటానంటే నేను అబద్ధం చెప్తా, కానీ అవసరం లేదా అబద్ధం ఎందుకు చెప్తాం? ఏదైనా అవసరం ఉంటే చెప్తాం. కోపం వల్ల బీపీ వస్తుందేమో అంతే, కానీ అవతల వాడు ఎందుకు అలా చేయగలిగాడు అని మనం ఆలోచించుకున్నాం అనుకో ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది, మనం కూడా ఎదగగలం. మట్టి బోర్ ఏంటి, మర్చిపోయాను అనుకున్నావా? నిన్నమ్మ జీవితం అప్పుడు క్రూషియల్ కూడా గుర్తున్నారు చెప్పు. అప్పుడెప్పుడు జరిగిన విషయాలు కూడా గుర్తు పెట్టుకున్నావా? మీ మగవాళ్ళ మెమరీ పవర్ నీల మీద రాసిన అక్షరాలు లాంటివి, వెంబట చెరిగిపోతాయి. అదే మా ఆడవాళ్ళ మెమరీ పవర్ రాతిపై చెక్కిన శిలాశాసనాలు లాంటివి, అస్సలు మర్చిపోం. అందుకని నెక్స్ట్ టైం నుంచి ఏం మాట్లాడినా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. ఏంటి జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. ఈ వీడియో చూస్తున్న ఆడవాళ్ళందరూ నాతో ఒప్పుకుంటారు కదండి, ఏదేమైనా ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎస్పెషల్లీ సజెషన్స్, కంపారిజన్, ఏదో నోటికి దొరదగొండాకు రాసుకున్నట్టు మాట్లాడితే ఎలా? మన మీద పంచలేయకూడదు. అలాగని పంచలేస్తే అస్సలు ఊరుకోకండి, రిటర్న్ లో టన్నులు టన్నులు ఇవ్వండి. మర్చిపోకండి, మిమ్మల్ని ఏమన్నా గుర్తు పెట్టుకోండి,
టైం చూసి వాడండి. సేమ్ డైలాగ్స్, సేమ్ టు సేమ్ ఇచ్చేసేయండి. మన మగాళ్ళ మెమరీ ఎంత భయ్య, మహా అయితే 32 GB ఉంటుంది అంతే, కానీ ఆడవాళ్ళకి అలా కాదు, టీబీలు ఉంటుంది. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఆడపిల్లలకి మీరేనా చెప్పేప్పుడు జాగ్రత్తగా ఉంచుకోండి. డెఫినెట్గా ఇలా ఇంపాక్ట్స్ అందరి లైఫ్లోనే జరిగి ఉంటాయి. మీ లైఫ్లో కూడా ఇలాంటివి జరుగుంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీ జరిగిన ఇన్సిడెంట్ని కింద కామెంట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నోరు జాగ్రత్త భయ్య, జాగ్రత్తగా ఉంచుకోండి. అతడు ఆమె అత